ఆదివారం నిలుపు, సోమవారం పిల్ల లేని వారు వరపడతారు, మంగళవారం ఊరేగింపు పిల్ల లేని వారు వరపడతారు, బుధవారం అమ్మవారి కళ్యాణం, గురువారం మొంగలు పెట్టుకుంటారు, అలాగే మధ్యాహ్నం నుంచి పెట్ల పందాలు జరుగుతాయి. వెంగమ్మ తల్లి చరిత్ర, ఆయన తల్లి మహం తల్లి తల్లి, ఇక్కడ పక్కనే దట్టాకొండ ఉంది, ఆ దట్టాకొండ మీద వెంగమ్మ తల్లి భర్త గురుస్వామి ఆవుల కోసం ఉండేవారు. అక్కడ అమ్మవారు పెద్దమ్మ తల్లి స్నేహితురాలు అంబర్త నారేవిందు, మా బావగారు ముత్తానాయుడు ఎంగం తల్లి చిత్రవాడుగా ఉంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు ఎంగం తల్లి ముక్కు ముక్కుంటే కోరికలు తీరబడతాయి. పిల్లలైన వారికి వరపడితే అమ్మవారి కళ్ళకొచ్చి స్వయంగా పండుగ కానీ అమ్మవారి వచ్చి కళ్ళకొని సంతానం ప్రాప్తిస్తుంది. అలాగే వ్యాపారానికి అమ్మవారి డబ్బులు తీసుకుంటారు, ఆ వ్యాపారం వచ్చి అమ్మవారి పెట్టుబడిగా పెట్టుకుంటే వాళ్ళు కలిసి వస్తుంది, బాగా కోరుకునే కోరికలు నెరవేరుతాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలము నర్రవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గురువాయూర సమేత వెంగమాంబ పేరెండాలు దేవస్థానము. ఇక్కడ అమ్మవారి ఉత్సవములు జ్యేష్ఠమాసమున పౌర్ణమి వెళ్లిన తదుపరి ఆదివారం నుండి గురువారం వరకు జరుగుతాయి. ఈ అమ్మవారి దేవాలయము చరిత్ర వచ్చేసి సుమారు 500 సంవత్సరముల నాటి నుండి, అనగా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన నాటిలో ఈ అమ్మవారి దేవస్థానము తెలిసింది అని వారి పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. అమ్మవారి పుట్టినిళ్ళు పచ్చవారిళ్ళు, అత్తవారిళ్ళు వచ్చేసి వేమూరి వారు, ఆమె స్నేహితురాలైన వారు వచ్చేసి తుమ్మలవారు. అదేవిధంగా ఇక్కడ పచ్చవారు, తుమ్మలవారు, వేమూరి వారు వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఉంటారు. తదుపరి వచ్చేసి అమ్మవారు ఇక్కడ వడ్డెపాలెం నుంచి ప్రతినిత్యము గురవయ్య స్వామికి దొడ్డాకొండ అనే ఒక కొండ ఉంది, ఆ కొండలో ఆయన ఆవులు కాస్తూ ఉండేవారు. ప్రతినిత్యము ఆయన ఆమెకు మధ్యాహ్నం పూట వెంగమాంబ పేరంటారు అమ్మవారు వచ్చేసి అతనికి భోజనము తీసుకెళ్ళి వెళ్తూ ఉండేది. ఒకరోజున ఆయనకు వచ్చేసి ఒక ఆమెను వచ్చేసి 4 దొంగలు అటకాయిస్తారు. ఒక 2 దొంగలు వచ్చేసి ఆయన చేతిలో ఉన్న గండ కొడలతో వాళ్ళని పొడిచేస్తారు. మిగతా 2 కొడల తాటి నుండి ఆయన్ని పొడుస్తారు.
వైద్య నిమిత్తం వచ్చేసి అతనికి ఒక వారం రోజుల దాకా వైద్య నిమిత్తం అని చెప్పేసి ఊళ్ళో వైద్యం చేపిస్తారు. తర్వాత వైద్యం వచ్చేసి ఆయన బతకడం సంగతి తెలిసిన తర్వాత అమ్మవారు మొత్తైదుగా వెళ్లాలనే ఆలోచనతో అమ్మవారు ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం అవుతుంది. తర్వాత ఆ అగ్నిగుండ ప్రవేశమైన తదుపరి ఆయన అక్కడ మరణిస్తారు. ఆ దేహాన్ని కూడా తీసుకొచ్చి అదే గుండంలో వేస్తారు. ఇదే జ్యేష్ఠమాసంలో పౌర్ణమి వెళ్ళిన ఆదివారం రోజున ఆ అగ్నిగుండ ప్రవేశమైందని, సోమవారం రోజున ఆమె స్నేహితురాలైన తుమ్మల పెద్దమ్మ గారికి స్వప్నంలో కనిపెట్టి చూస్తుంది. మంగళవారం రోజున వాళ్ళు వచ్చి ఆ పుట్టని చూస్తారు. బుధవారం రోజున ఆ పుట్టని కరిగిచ్చి అందులో ఉన్న పుట్టిచిల్లడికి అమ్మవారు పసుపు కుంకుమ అలంకరించుకొని గురువారం రోజున ఇక్కడ పొంగలు పెట్టుకుంటారు. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఇక్కడ జ్యేష్ఠ మాసం ఉన్న పౌర్ణమి వెళ్ళిన తదుపరి ఆదివారం నుండి గురువారం వరకు ఇక్కడ మనకి అమ్మవారికి ఉత్సవములు జరుగుతాయి. అమ్మవారి ఉత్సవం అనగా ఆదివారం రోజున అమ్మవారికి అంకురార్పణ, సోమవారం రోజున అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ, మంగళవారం రోజున కూడా అమ్మవారికి ఉత్సవము, బుధవారం రోజున కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవము, సాయంత్రం వచ్చేసి పెద్ద ఊరేగింపు, గురువారం రోజున అమ్మవారి పొంగల కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి సుమారు 5 రాష్ట్రముల నుండి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ మరియు కర్ణాటక నుంచి కూడా అమ్మవారికి భక్తులు వచ్చేసి అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదములు కూడా స్వీకరించి అమ్మవారి ఉత్సవములు కూడా వాళ్ళు ఆనందకరంగా చూసుకొని అమ్మవారి కొబ్బకు పాత్ర కావాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ వెంగమామ బ్రహ్మోత్సవాలు 23/6/2024 నుంచి ప్రారంభమయ్యాయి, రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి ముందుగా రివ్యూ మీటింగ్కి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సురేష్ గారు వచ్చేసి అధికారులతో మీటింగ్ పెట్టి అంతా ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉత్సవాలు ఏ విధంగా జరపాలి అనేది ఒక క్లారిఫై ఇవ్వడం కూడా జరిగింది. ఈ గ్రామంలో అందరం కూడా సహకరిస్తూ ఉన్నాము. 5 మంది ఉన్నారు, వారి సహకారంతో మరియు జనరల్ బాడీ కమిటీ కూడా 2 సంవత్సరాలు అప్పట్లో జరిగింది. పిస్తోల్ కమిటీ కూడా 2 మాటలు వేసాం. ఇప్పుడు మాకు సమయం లేకపోవడం వల్ల కొన్ని తీసుకోలేకపోయాం. ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా జరిగేదానికి ఈ గ్రామస్తులు కానీ బయట నుంచి మా వాళ్ళు అంతా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా యూత్ కూడా ఉత్సాహంగా చూపిస్తున్నారు. మరి ఈ యొక్క పర్యాటక కేంద్రంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దడానికి మా శాసనసభ్యుల వారు కృషి పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా మా మినిస్టర్ గారు రామనాథన్ రెడ్డి గారితో కూడా మేము కలవడం కూడా జరిగింది. ఆయన కూడా కొంచెం సామగ్రంగా మాకు గ్రామానికి పర్యాటకం కూడా చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా అన్ని సమస్యలు కాకుండా మనకు సోమవారం రాత్రికి గ్రామోత్సవం ఉంటుంది, దాని తర్వాత మంగళవారం పగులు గ్రామోత్సవం ఉంటుంది, బుధవారం రాత్రికి అమ్మవారి పెద్ద ఊరేగింపు, గురువారం సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ముగుస్తాయి. నరవాడ గుదివారిపాలెం గ్రామం నుంచి అత్సవారి ఆధ్వర్యంలో ఒక సారికావిడ వెళ్ళి లాస్ట్ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి 3 జిల్లాలు, కడప జిల్లా కానివ్వండి, ఇటు ప్రకాశం జిల్లా కానివ్వండి, నెల్లూరు జిల్లా కానివ్వండి, చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగం కానివ్వండి, కర్నూలు రాయలసీమలో ఉన్నటువంటి కొంత భాగం కానివ్వండి, భక్తులు వస్తుంటారు, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆశించుకునే వారికి కోరికలు ముఖ్యంగా అందరికీ ఆశీస్సులు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుమారు 500 సంవత్సరాల క్రితం వెంగమాంబ నరవాడలో ఒక ఎస్సీ కాలనీలో, నరవాడ విలేజ్లో జన్మించింది ఆవిడ, అత్సవారి ఆడబిడ్డ ఆవిడ. వారిని వేమూరి వారికి ఇచ్చి కోడలుగా చేశారు. వారి భర్త వచ్చేసి గురవయ్య నాయుడు గారు ఈ యొక్క అమ్మవారి గుడి ఉండే స్థానం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక దొడ్లా కొండ అని ఒక కొండ ఉంటుంది. ఆయన ఆవుల కాపరికి వెళ్ళినప్పుడు ఒక గజ దొంగనే ఆయన్ని గొడవలతో నరికి చంపడం జరుగుతుంది. దానివల్ల ఆమె అగ్నిగుండంలో దూకి ఇక దేవతగా మారటం, అప్పటి నుంచి విగ్రహ గుడి కట్టడం, విగ్రహాలు రూపంలో పూజలు చేయడం ప్రారంభించారు. ఇక వెంగమామ తల్లిని దర్శించుకుంటే శతకోటి లింగాల్లో శివలింగాల్లో కూడా దర్శించుకుంటే ఎట్లా మొక్కుతుందో, మా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అందరూ కూడా మా యొక్క మొక్కులు తెలిసి మా అమ్మవారి ఆధ్వర్యంలో ఉంటామని కూడా మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.